గురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా సేవారామాదీక్షితులు చేపట్టిన అచల జెండా భావ భావములు లేని భావరహితమైన జెండా సద్గురుని జెండాకమై భువనములు నిండా గగన వీధిలు ఎగురుతున్నా సంగరహితమైన జెండా. రాకడా పోకడా లేని రమ్యమైన అచల జెండా అక్కడ ఇక్కడ ఎనక అంతగా నిండున్న జెండా సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా నేను మేనులు లేని జెండా నిన్ను నన్ను ఎరుగని జెండా అన్ని దిశలను ఉన్న జెండా అంతటా నిండున్న జెండా ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా ఎరుక మరుపులు లేని జెండా ఎరుక లేదే జెండా ఎరుక లేని ఎరుక లేదు ఎరుక రహితమైన జెండా ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా అట్టిదే ఎట్టిదే ఎరుకో ఎట్టి వారికి తెలియాలట్టి బాట తెలియని బూటక నరులకు వట్టి మాటలు దొరకని జెండా ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా తెలియాలని ఆ వాగ్దాన సగోచర జెండా సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా మూలము లేనట్టి గుర్తు నేను నీవు బయలులోనాయుండి బయలు నేను కాకుంటే నీకు బయలు సూచనైతే నిలువలేము నిమసమైన ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా మూలము లేనట్టి గుర్తు మూతమైన జెండా మూలమే నిర్మూలమై నిండిన జెండా ఎగురవే సద్గురుని జెండా మూల మూలైనట్టి మురికి ఏకమందే బయలు ఉన్నది బయలు నిరిగి భ్రమను విడసి భావరహితమైన జెండా ఓంకారమానే బ్రహ్మకు ఓం వెలుపుల సున్న పెట్టిన ఓం లేకాయున్నాదేయని ఓం రహితమైన జెండా ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనముల గగన వీధుల ఎగురుతున్న సంగరహితమైన జెండా బట్ట బయలు ఎరుకాయనే బట్ట వచ్చిన ఎరుక బట్ట మూలము లేదని ఎరిగి ప్రాంతిరహితమైన జెండా ఎగురవే సద్గురుని జెండా ఏకమై భువనములు నిండా విమల నందుడు పట్టిన జెండా అమలమైన అచల ఏ మరిన ములేని వెంకటార్యులని రమ్మని పిలిచి చిక్కిన జెండా ఎగురవే సద్గురుని జెండా ఎన్ని రంగులు వేసి ఎంత ఎగురవేసి నాగని బట్ట ఉన్నంత వరకే ఎగురుని జెండా
ఏకమై భువనముల బట్టూడా వేసిన విలక్షణమైన జెండా, లేని బట్టతోనే బ్రహ్మనాథులు పట్టిన జెండా, ఎగురుకుని జెండా ఏకమై భువనములు నిండా గగన వీధిలు ఎగురుతున్న సంగరహితమైన జెండా, ఎగురవేశ గురుని ఏకమై భువనములు నిండా. జై బోలో శ్రీ సద్గురు ప్రభు మహారాజుకి జై. అయిపోయింది కదా దండ పట, అయిపోయింది మంగళ పాడాల ఉందా మంగళ గురుగారు కొంచెం ముందు రండి. నిత్య శుభమంగళం శ్రీ క్షరాక్షర విలక్షణ బ్రహ్మనాచార్య జయ సద్గురు మహారాజుకి. శ్రీ విష్ణమ్మ శృంగమ్మ సమేత చెప్తున్న ముగల చర్మేంద్రక్షణ స్వామి పేరు వెంకటాచార్య బ్రహ్మరాజుకి. శ్రీ చంద్రమాంబ సమేత ఉపరాజు విలక్షణ సద్గురు స్వామి శ్రీ చోడచంద్ర వెంకటేశ్వరి బ్రహ్మరాజుకి. శ్రీ మురాలమాంబ సమేత శ్రీ క్షరాక్షర విలక్షణ సద్గురు స్వామి పట్టం బ్రహ్మనాచార్య మహారాజుకి. సద్గురు స్వామికి అసలు సాంప్రదాయకులకు అసలు సాంప్రదాయకులకు జయమంటారు కోటములు పీఠములకు కోటములకు అతిథులకు అందరికి కూడా ద్వాదశ మందము సమర్పించుకుంటూ మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో గురువుగారు దూరమించి ఎంతో ప్రయాసంతో అందరూ వయసుతో సంబంధం లేకుండా మహనీయులు అటు నెల్లూరు గూడూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అంతర్వేది నుంచి యానాం నుంచి అమలాపురం నుంచి కాకినాడ నుంచి ఇన్ని దూర ప్రయాసాలతో ట్రైన్లో బస్సుల్లో వయసుతో సంబంధం లేకుండా గురుగారు 50 సంవత్సరాలు కాకినాడ కదలుంటే కానీ ఇంత నడవలేరు మహనీయులు. అంటే ఆ తిత్యక్ష గురుగారు శ్రద్ధ ఆ భక్తి అదే ఆ దేశం కూడా ఇచ్చుకున్నటువంటి గౌరవం అదందా అది అదే అనిపిస్తుంటారు అదందా. ఆయన 40 సంవత్సరాలు స్వతంత్రమైన గురుసేవలు చేయడానికి మహనీయులు వాళ్ళు మనం దర్శించుకుంటే మనకి మహనీయులు కానీ ఇవ్వలేదు. ఎంతమందికి నేను గురువుగా చదవాలండి. నాకు చాలా ఆనందంతో కూడినటువంటి కన్నీళ్ళు వచ్చాయి. నాకైతే మధ్యాహ్నం భోజనం కూడా చేయాలనిపించలేదు. నాకు నిరంతరం అదే మధ్యలో కలుగుతుంది. నిజంగా వారికి పాదాభివందనాలు వేల 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 కోట్ల పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సృష్టిలో ప్రేమ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఆయన ఒక మాట ఇంకో మాట కూడా అన్నారు, నేను ధనవంతుడిని కాదు కానీ ప్రేమకి ఆధ్యాత్మిక దీనికి కూడా నేను చాలా ఎక్కువ పెట్టినట్టు. నాకు కావాల్సింది కూడా అదేనండి, మీ యొక్క ప్రేమ కావాలి, భక్తి కావాలి, ఈశ్వరు యొక్క అనుగ్రహం కావాలి. అని మీ ద్వారా నాకు వస్తే చాలు, అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. దానికి గురుదేవ అండ్ ఇది ఒక చదవని చెప్పాను. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం తిమ్మరాజుపేట గ్రామం మనోపాక మండలం అనకాపల్లి జిల్లా విగ్రహదాపలకు విజ్ఞప్తి అని స్వామివారు ఆర్డర్ జారీ చేశారు చదవని. తిమ్మరాజుపేట గ్రామంలో నిర్మితమవుతున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్లకు విగ్రహాలకు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రతిమలకు అయోధ్య బాలరాముడి యొక్క శిల్పిచే మాట్లాడటం జరిగింది. వారు మన దేవాలయానికి విగ్రహాలకు చెక్కి ఇవ్వడానికి అంగీకరించారు. దీని నిమిత్తం అంచనాగా 18 లక్షలు వ్యయం అవుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ శక్తి మేరకు విగ్రహాలకు విరాళంగా ఇచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా మనం చేస్తున్నామని చెప్పేసి ఆలయ నిర్మాణ కమిటీ వారు కోరారు. అది స్వామివారిని ఆ సిరిమన్నారాయణ గారు రిక్వెస్ట్ కోరి ఆ పాంప్లెట్ చేతిలో పెడితే అది నన్ను చదవమన్నారు గురువు గారు. అయోధ్య బాలరాముని శిల్పి యొక్క మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాల తయారీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వైభవంగా మారుతుందని ఆ ప్రాంత వాసులందరూ కూడా ఏడుకొండల స్వామి వారి యొక్క వైభవాన్ని పొందుతారని
తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చక్కని వైభవాన్ని పొందుతారని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఎవరికి తోచింది వాళ్ళు స్వామి సంకల్పం ఉంటేనే చేయగలగండి తప్ప ఇది మాత్రం కేవలం అభ్యర్థన మాత్రమే స్వామివారి సంకల్పం వరకు చెప్పడం జరిగింది. సదాస్తు. ప్రభు మహారాజుకి శ్రీ విమలానంద విలక్షణ చూడచెట్టి వెంకటేశ్వర ఆచార్య సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ చంద్రమాంబ సమేత విమలానంద విలక్షణ చూడచెట్టి వెంకటేశ్వర ఆచార్య సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ మనోరమాంబ జై శ్రీ నిష్కర్మ వీరమాంబ సమేత శ్రీ చిన్మయ విలక్షణ దేవి వెంకటారి సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ నిర్గుణానంద శ్రీ సత్యవతి సమేత నిర్గుణానంద జోడి చెట్టి చంద్రబాబు సద్గురు ప్రభు మహారాజుకి శ్రీ విమ శ్రీ చంద్రమాంబ సమేత విమలానంద దంతులూరి జగన్నాథర జై శ్రీ విమలానంద విలక్షణ చోడచెట్టి వెంకటేశ్వరాచార్య సద్గురు ప్రభు మహారాజుకి జై. అయితే ముఖ్యంగా ముందు సభలో తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ విమ నిర్గుణానంద చోడచెట్టి చంద్రబాబు గారు ఎవరు అని ముందు మా సోదరులకే సందేహం రావచ్చు, ఒకనాథ్ దేవేంద్రరావు గారికి కూడా సందేహం రావచ్చు. ఏం చేద్దానంటే జోడిచెట్టి చంద్రబాబు గారు వారికన్నా ముందువారు. అయితే జీవేవరం గ్రామంలో మొట్టమొదటిగా శివరామ దీక్షిత సాంప్రదాయాన్ని అభ్యసించినటువంటి వారిలో ప్రథములు శ్రీ జోడిచెట్టి చంద్రబాబు గారు నిర్గుణానంద. అయితే వీరు సోదరులు మొర్మల్ల పెదమడి ఆ ఐలాండ్ పోలవరం ఉందా, ఐలాండ్ అంటే తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం పూర్వం మీకు గుర్తుండవచ్చు, ఈ జిల్లాలో తెలియకపోయినా దాని విషయం ఏంటంటే ఐకోలవరం మండలం తీవ్రాంబరం మురమండల ముందు అక్కడ మురమండలో వచ్చిన మురమండల సలాది బాబునాయ్ గారు కుంచినపల్లి అప్పారావు గారు కుంచినపల్లి అప్పారావు గారు అంటే ఐ పోలవరం మండలానికి ఒక ప్రెసిడెంట్ అన్నమాట అండి ఆ కాలంలో. అప్పుడు దాని చుట్టూ ఏమి మార్గాలు లేవండి, ఎట్ల పళ్ళే అప్పుడు తిరిగాయి. అటువంటి సమయంలో వారు మన్నపేటలో చిన్మయ విలక్షణ స్వామి వారి దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకున్నారు తలాది బాబునాయ్ గారు, తదుపరి ఈ కుంచినపల్లి అప్పారావు గారు, చోడచెట్టి చంద్రబాబు గారు, ఇంకా సభ్యులు కొంతమంది పెనుకొత్తరాజు లక్ష్మణరావు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వీరంతా జీవగ్రామం మా స్వగ్రామందు గురు పూజ కార్యక్రమం పెట్టుకుని ఇలాగే వేదాంత వైజ్ఞానిక మహాసభని నిర్వహించుకునే సమయంలో పూజ అయిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటున్నారని మా చిన్నాన్నగారు చోడచెట్టి వెంకటేశ్వర గారు విమలానంద విలక్షణ స్వామి వారు చెప్పుకునేది ఏంటని అక్కడ కూర్చుంటే వాళ్ళ చుట్టూ చూసుకునేవారు అన్నమాట, ఎంతో రహస్యంగా చెప్పుకునేవారు ఈ బోధన. అది ఈ సాంప్రదాయాన్ని పొందినవాడు కాదు కనుక ఆయన రే నువ్వు వినకూడదు బయటకు వెళ్ళిపో ఇది నీకు అర్థం కాదు, ఈ సాంప్రదాయాన్ని బహిర్గతంగా చెప్పేది కాదు రహస్యం అంటే పరమ రహస్యం అని చెప్పిన కారణంగా ఏంటి ఆ రహస్యం తెలుసుకోవాలని ఈ విమలానంద విలక్షణ స్వామి వారికి అనిపించి సలాది బాబునాయ్ గారి దగ్గర ఆయన కిరాణా వ్యాపారం నేర్చుకునే ఆ సమయంలో నేర్చుకునేవారు.
ఆయన్ని ద్వారా ఆయన ముందు చెన్నై లక్ష్మణ స్వామి శిష్యులే కనుక వారిని అడిగి తెలుసుకునే మండపేట వెళ్ళి ఉపదేశం పొంది వచ్చి అక్కడి నుంచి ఈ తత్వం యొక్క విచారణ వేమని మించి దాన్ని లోతుగా విచారణ చేసి ఈ గురుధర్మం అంటే ఏంటి, గురువు యొక్క అన్యోన్యత ఎలా ఉండాలి, గురువు అన్యోన్యత ఉంటేనే ఆ గురు శిష్య అన్యోన్యత లేకపోతే ఆ దర్శనం కాదని స్పష్టం చేసుకుని ఆ గురు పూజ, గురునిష్ట, గురుసేవ, గురుధర్మాన్ని సక్రమంగా 43 సంవత్సరాలు ఏకగ్రీవంగా వారు పరమ ఫలించే వరకు కూడా ఆ గురుసేవలోనే మగ్నం పొందారు వారు. అచంచలమైనటువంటి గురు దీక్షాపరులు వారు. అయితే శివరామ దీక్షిత సాంప్రదాయంలో చిన్మయ విలక్షణ స్వామి అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన డంకాపదంగా తిరిగి 18 సభలకు వెళ్లారు. అక్కడ మోగబోయినటువంటి సాంప్రదాయ విలువల్ని లేపి వారిని చైతన్యవంతులుగా చేసి ఆ చైతన్యం ఉన్నంతసేపు మాయరా, చైతన్యాన్ని సంపూర్ణంగా ఎవరైతే గ్రహిస్తారో, తాను లేని స్థితిని ఎవరైతే పొందుతారో వారే తను తాను ఎరిగిన వారు, తాను లేనటువంటి తత్వాన్ని ఎరిగిన వారు, ఎరిగి అరిగిన వారు అని చెప్పి విషయాన్ని వారికి గురు మేల్కని గుర్తు చేసి ఆ సభాముఖంగా వారు ఇది సాంప్రదాయం అని స్పష్టంగా చెప్పేవారు. చెప్పే అటువంటి గురువుల్ని ఎందరినో వారు ఈ సాంప్రదాయంలోకి 100 మంది శిష్యులు ఉన్నటువంటి వారు కూడా వారి వాక్యం దగ్గర కట్టుబడ్డారు. ఆయన మొదట మాట్లాడే మాట మనది సమరస ప్రజ్ఞానపీఠం, మనది అశరీర సాంప్రదాయం, ఇది శివరామ దీక్షిత సాంప్రదాయం. శరీరం లేని సాంప్రదాయం, క్రాంతిరహితమైన మార్గం అనేటువంటి క్రాంతిరహిత విషయాలను వారు చెబుతుంటే సభంత కింద తిక్కుమని చిన్న సూదిపడిన శబ్దాన్ని గుర్తించేంత విధిగా ఆ రకంగా నిశ్శబ్దం అయిపోయేది సభ. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో అనుభవానంద స్వామి నెల్లూరు నుంచి కూడా వచ్చి ఆయన నెల్లూరు జిల్లాకే పెద్ద గొప్ప గురువు గారు అన్నమాట అండి, వేల సంఖ్యలో శిష్యులు ఉన్నారు. వారు కూడా అయ్యా మీ బోధకి ముక్తులయ్యాం. అయితే ఇంకొక విషయం చెప్పాలి, మండపేట ఆశ్రమానికి వచ్చినప్పుడు వారు మారు వేషం అంటే కాషాయ భక్తులుగా ధరించుకుని వచ్చి ఏదో మూల కూర్చున్న 2 సంవత్సరాలు కూడా ఆయన వెళ్ళిపోయారంటుంది తెలియకుండా. తర్వాత ఎవరైనా అని గురువుగారు అడిగితే మాది ఇలా చిల్లకూరండి, అనుభవానంద నా పేరు, దీక్షానామ అని వారి పేరు చెప్పారు. అయితే అక్కడి నుంచి వారిని ఒక స్థానంలో కూర్చోబెట్టి ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అలా సభను అప్పగించేవారు, విశ్రాంతి తీసుకునేవారు. పండై మురిసే ప్రాయం, రెండు ఒకటే నానానికి బొమ్మ బొరుసంతే, తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే. పువ్వై విరిసే ప్రాణం, పండై మురిసే ప్రాయం, రెండు ఒకటే నానానికి బొమ్మ బొరుసంతే, తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే. పసిపాదాలే అయినా బ్రతుకంత మోసి అలసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజలియేదో, ఆరి రారో రారో, ఆరి రారో రారో, ఆరి రారో రారో, ఆరి రారో. పెంచే బంధా తెంచే పంథాలెన్ని, తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పే పోతుందా, నువ్వు నువ్వని నిందిస్తే ఓదార్పవుతుందా. పెంచే బంధాలెన్ని తెంచే పంథాలెన్ని, తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పే పోతుందా,
నువ్వు నువ్వని నిందిస్తే ఓ తార్పవుతుందా? సంసారం అంటే నడి సంద్రంలో ఈత, సంతానం అంటే పేగుని తెంచే కోత, నీనుదిట పైన రాసాడే విధాత, దిగువున్న కళ్ళు చదివేలారా పండై మురిసే ప్రాయం, రెండు ఒకటే నానానికి బొమ్మ బొరుసంతే, తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే.